లో జరిగిన రైలు ప్రమాదం పైన ఇప్పుడు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి ఎందుకంటే ఈ ప్రమాదం ఎలా జరిగింది ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైన ఈ ప్రమాదం వెనుక ఏదైనా మానవ తప్పిదం ఉందా లేకపోతే ఉందా అనే ఒక చర్చ ఇప్పుడు తెరపైకి వస్తుంది ముఖ్యంగా ఒడిశా ప్రమాదం తర్వాత రైల్వే అధికారులు మొట్టమొదటి ఇచ్చిన స్టేట్మెంట్ ని అనేక మంది తప్పుబడుతున్నారు దీంతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా కేంద్రాన్ని ఇప్పుడు ప్రశ్నించే పరిస్థితి అయితే ఎందుకంటే మొదట ఈ ప్రమాదం గురించి తెలియడంతో ప్రభుత్వం రైల్వే అధికారులు ఏం చెప్పారు అంటే కోరమండల్ ఎక్స్ప్రెస్ నేరుగా వచ్చి పట్టాలపైన ఉన్న గూడ్స్ రైల్ని ఢీకొట్టింది ఏది కోరమండల్ ఎక్స్ప్రెస్ వేగంగా వచ్చి పట్టాలపైన ఉన్న గూడ్స్ రైల్ని ఢీకొట్టింది ఒకే ట్రాక్లో ఉన్నాయి దీని దీని ప్రకారం కోరమండ గూడ్స్ రైలు అయితే ఏ ట్రాక్లో ఉందో అదే ట్రాక్లో కో కోరమండల్ ఎక్స్ప్రెస్ వచ్చింది గూడ్స్ అని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది కోరమండల్ ఎక్స్ప్రెస్ కొట్టిన తర్వాత ఆ బోగీలు పక్కనే ఉన్న ట్రాక్ పైన పడిపోయాయి దాదాపు పదిహేను భోగిలు పక్కనే ఉన్న ట్రాక్ పైన పడిపోవడంతో అప్పటికే వేగంగా వస్తున్న బెంగళూరు హౌరా ఎక్స్ప్రెస్ ఆ భోగీలను కొట్టడంతో ప్రమాదం అతి పెద్దదిగా మారిపోయింది అనేది మొదటి అంటే కోరమండల్ ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే కోరమండల్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ని భోగి ఆల్రెడీ పట్టాలపైన అదే పట్టాలపైన ఉన్న ఏది గూడ్స్ రైలు ఉన్న పట్టాలపైకి ఎలా అనుమతించారు అన్నది ఇక్కడ పెద్ద క్వశ్చన్గా మారింది అంటే కోరమండల్ ఎక్స్ప్రెస్ లాంటి అంత వేగంగా వచ్చే రైలు ఎక్కువ మంది ప్రయాణికులు ఉండే రైలు ఈ రైల్ని అంత నిర్లక్ష్యంగా గూడ్స్ రైల్ నిల్ నిలబడి ఉన్న పట్టాలపైకి ఎలా అనుమతించారు అనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్ ఇక్కడ దీనికి రైల్వే అధికారులు సిగ్నల్ వ్యవస్థలో లోపం ఉందంటారు సిగ్నల్ వ్యవస్థ లోపం అంత చూలకనగా అంత నిర్లక్ష్యంగా ఉన్నారా సిగ్నల్ వ్యవస్థ దెబ్బతిండని తిరిగిందని చెప్పడానికి అనేది మొదటి క్వశ్చన్ ఇకపోతే ఇదే ప్రమాదం ఇంకొక రకంగా ఇంకొకరు చెప్తున్నారు ఇదే రైల్వే అధికారులు ఏంటంటే ఫస్ట్ ఏదైతే బెంగళూరు హౌరా ఎక్స్ప్రెస్ ఉందో ఈ బెంగళూరు హౌరా ఎక్స్ప్రెస్ మొదట పట్టాలు తప్పింది పట్టాలు తప్పి బోగీలు కోరమండల్ ఎక్స్ప్రెస్ ట్రాక్ పైన పడిపోయాయి ఆ భోగిలు పడ్డ తర్వాత కోరమండల్ ఎక్స్ప్రెస్ అతివేగంగా వచ్చి ఈ బెంగళూరు హౌరా ఎక్స్ప్రెస్ని ఢీకొట్టింది దీంతో ప్రమాదం భారీగా జరిగింది ఈ ఢీకొట్టడం ఈ భోగిలన్నీ వెళ్ళి మళ్ళీ ఎక్కడైతే పట్ట కా ఖాళీ పట్టాల మీద పార్క్ చే పార్క్ చేసిందో దాన్ని గూడ్సెల్ని ఢీకొట్టాయి అనేది సో మొత్తంగా ఒకే రెండు రైళ్లు ఢీకొట్టుకున్నాయి అంటే దానికి సిగ్నల్ వ్యవస్థ అనుకోవచ్చు లేకపోతే పట్టాల మీద ఏదో తప్పిదం జరిగింది అనుకోవచ్చు లేకపోతే ఒకే పట్టాలపైకి రెండు రైళ్ళని అనుమతించారు అనుకోవచ్చు కానీ మూడు రైళ్లు ఒకే చోట ఢీకొట్టుకోవడం దాదాపు మూడు వందల మంది ప్రాణాలు కోల్పోవడంతో ఖచ్చితంగా ఈ ప్రమాదం పైన అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి రైల్వే అధికారులు రెండు రకాల స్టేట్మెంట్లు ఇవ్వడం రైల్వే మంత్రి ఒక రకమైన స్టేట్మెంట్ ఇవ్వడం ఇలా రకరకాల స్టేట్మెంట్లు ఇవ్వడంతో పూర్తిగా కన్ఫ్యూజన్లో ఉంది ఈ ప్రమాదం ఎలా జరిగింది అని చెప్పేసి దీనికి మొదటి కారణం సిగ్నల్ వ్యవస్థ కావచ్చు అని చెప్తున్నారు సిగ్నల్ వ్యవస్థలో లోపాలు ఉంటే దాన్ని ముందే సర్చ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ తెలిసిపోతుంది కానీ సిగ్నల్ వ్యవస్థలో లోపాలు ఎంతవరకు ఉన్నాయనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఉంది కానీ రెండు స్పీడ్ రైళ్లు ఒకటేమో బెంగళూరు హౌరా ఎక్స్ప్రెస్ రెండోది వచ్చేసి పౌరమండల్ ఎక్స్ప్రెస్ ఈ రెండు ఒకేసారి కొట్టుకోవడం దాదాపు మూడు వందల మంది చనిపోవడం గుప్పలు తెప్పలుగా శవాలు కుప్పలు తెప్పలుగా కనిపించడం ఇదంతా చూస్తుంటే ఈ ప్రమాదాన్ని ఖచ్చితంగా అనుమానించాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇది మానవ తప్పిదమా లేకపోతే దీని వెనకాల ఏదైనా కుట్ర ఉందా అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతోంది ఈ ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి అనే అంశంపైన ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రధాని అధ్యక్షన హై లెవెల్ కమిటీ మీటింగ్ జరిగింది హై లెవెల్ కమిటీ మీటింగ్లో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు కాసేపట్లో ప్రధాని మోదీ బాలేశ్వర్కి రాబోతున్నారు ఇప్పటికే ఒడిశా సీఎం నవీన్ పట్ రైల్వే మంత్రి అక్కడ పరిస్థితి సమీక్షిస్తున్నారు అక్కడ క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు సహాయక చర్యలు నిన్న సాయంత్రం నుంచి సహాయక చర్యలు ముమ్మరం చేశారు అసలు ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది అంటే నిన్న సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల పది నిమిషాల మధ్య జరిగి ఉండొచ్చు అని చెప్పేసి ఒక అంచనా వేస్తున్నారు ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల పది నిమిషాల మధ్య ప్రమాదం జరిగేటప్పుడు ఖచ్చితంగా రైల్లో చాలామంది మెలుకువతోనే ఉంటారు మేలుకొనే ఉంటారు వీళ్ళందరూ అక్కడ సిచ్యువేషన్ చూసి ఉంటారు కానీ ఎవరు మాట్లాడలేని స్థితి ఉంది ఈ రెండు ట్రైన్లలో బెంగళూరు హౌరా కోరమండల్ ఎక్స్ప్రెస్లో దాదాపు నాలుగు వందల మంది తెలుగు వాళ్ళు ఉన్నారని తెలుస్తుంది నాలుగు వందల మందిలో దాదాపు డెబ్బై మంది సురక్షితంగా తమ బయటపడ్డారని ఒక సమాచారం వారి పరిస్థితి ఏందో ఇక్కడ తెలియాల్సిన అవసరం ఉంది మొత్తంగా చూస్తే ఈ యాక్సిడెంట్ వెనుక అసలు కారణం ఏంటి మానవ తప్పిదమా లేకపోతే దీని వెనకాల ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో మాత్రం ఇప్పుడు విచారణ జరగాల్సిన అవసరం ఏర్పడింది